దేవునికి మహిమ కలుగాక ప్రియా దేవుని బిడ్డారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు ఆలకిద్దాము. కృపా సత్య సంపూర్ణమైన మా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ శ్రవణ ధ్యానాల్లో మరొక దినం ప్రభా మా జీవితాల్లో నానా భాగ్యాన్ని ఇచ్చి మీ సన్నిధిలో గడిపే అవకాశాన్ని కలిగించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినం తండ్రి నీ యొక్క సన్నిధి కాంతి మాతో ఉంచి మాకు కావలసిన కృప అనుగ్రహించి బలపరిచి నడిపించమని మహిం పొందుకోమని నీ యొక్క శిలువ ధ్యానాలు చేసుకుంటుండగా ప్రభా మా జీవితాల్లో నాయన మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని ఎల్లప్పుడూ మేము మరువక నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా, నీ నామాన్ని గణపరిచేవారుగా ప్రభా మా జీవితాలకి మేలు కలిగించి నడిపించి సహాయం చేయమని నీ యొక్క ఆశీర్వాదాలు కుమరించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామలు వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరొక దినము ప్రభు యొక్క పాదాల దగ్గర మన జీవితాల్లో దేవుని యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటానికి అవకాశాన్ని దేవుడు కలిగించాడు, అందుకు దేవుని స్తుతించాలి. కాబట్టి ఈరోజు దేవుని యొక్క పాదాల దగ్గర యేసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన మరణమిత్తమై శ్రమపడి మరణించి ఆయన మన జీవితాలకి కావలసినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. అందుకొరకే ఆయన లోకానికి వచ్చాడు. అయితే ఆయన వచ్చినప్పుడు అనేకమైనటువంటి పేర్లు, బిరుదులు, నామకరణాలు ఆయనకి చేయబడ్డాయి. వాటిలో అనేకం మనం చెప్పుకుంటా వచ్చాము. మరి నిన్న దినాన కూడా ఆయన ఒక మంచి గొర్రెల కాపరిగా లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టినట్లుగా మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తా ఉన్నట్లయితే మరొక పేరు యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినది ఏదయ్యా అంటే దైవ కుమారుడు, దేవుని యొక్క కుమారుడు అనేటువంటి పేరు ఆయనకి ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని యొక్క సన్నిధిలో నుంచి పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి ఆయన పిల్లలైనటువంటి మనల్ని విమోచించడానికి ఆయన వచ్చారు. అందుకే లూకాసు వార్తలో మొదటి అధ్యాయం ముందు 35వ వచనంలో మనం గమనిస్తే అక్కడ దేవుని యొక్క దూత మరియమ్మతో చెప్తా ఉన్నటువంటి మాట చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని రాస్తూ వచ్చాడు. ఏమన్నాడు? నీకు పుట్టబోయేటువంటి శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడని చెప్పుకుంటా వచ్చాడు. ఇక్కడ దేవుని యొక్క కుమారుడు ఆయన, ఆయనకి ఇవ్వబడినటువంటి మరొక పేరు ఏదయ్యా అంటే దైవ కుమారుడు, దేవుని యొక్క కుమారుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు ఆయన పుట్టినప్పుడే చెప్పబడ్డాయి. ఆయన పుట్టినప్పుడు దేవుని దూత ఆ తల్లితో మాట్లాడుతూ ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు అని పిలవబడు అని చెప్పాడు. పరిశుద్ధమైన దేవుని కుమారుడు అని పిలువబడతాడు అని చెప్పుకొచ్చాడు. ఆయన పెరిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత కూడా ఆయన చూసినటువంటి వారు కూడా ఆయన దైవ కుమారుడు అని చెప్తా వచ్చారు. ఎందుకంటే ఆయన బాప్తిస్మం పొందినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుని యొక్క స్వరం వినపడింది. దేవుడే ఇక్కడ ఆయన నా కుమారుడు అని చెప్తున్నాడు. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము పరలోకములో నుంచి, ఆకాశములో నుంచి వచ్చాను అని రాస్తున్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకుంటా ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహోను గారు ఆ యోర్దాన్ నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అనేక మంది శాస్త్రులు, పరిచయులు వచ్చి వారు బాప్తిస్మం పొందుతా ఉన్నారు పాప క్షమాపణ నిమిత్తమై. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వచ్చినప్పుడు యోహోను గారు అన్నారు కదా, ఇదిగో నేను నీకు ఇవ్వటం కాదయ్యా, నీవు నాకు ఇవ్వాలని చెప్పినప్పుడు నీతి విధి యావత్తు ఇలాగ జరుగునానికి ఇలాగ చేయనీయమని చెప్పాడు. కానీ ఆయన వెంటనే బాప్తిస్మం తీసుకోవడానికి నీళ్ళలోకి వెళ్ళారు. యోహోను గారు ఆయనకు బాప్తిస్మం ఇచ్చారు. ఆయన బాప్తిస్మం పుచ్చుకొని బయటకు వచ్చిన వెంటనే ఏమైందట, పరలోకములో నుంచి, ఆకాశములో నుంచి ఒక పావురం వచ్చి ఆయన మీద వాలింది. ఆ తర్వాత వెంటనే ఒక శబ్దం వినపడిందట. ఆ శబ్దం ఏదయ్యా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇతడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందం
ఆలకించుచున్నాను కనుక ఈయన మాటను మీరు ఆలకించండి అని చెప్పాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తూ ఉన్నాను, కాబట్టి మీరు ఈయన మాటను ఆలకించండి అని చెప్పాడు. ఆ తర్వాత మరి ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత యోహాను సువార్తలో మొదటి అధ్యాయము 49వ వచనం మనం చూస్తూ ఉంటే అక్కడ నతనీయేలు కూడా ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు యొక్క రాజువు అని చెప్పాడట. నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు యొక్క రాజు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నతనీయేలుతో, ఇదిగో నువ్వు ఎలాగ చెప్తున్నావు దీనిని, నేను నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావని చెప్పినందుకు చెప్తున్నావా, ఎలాగ చెప్తున్నావు అని అడుగుతున్నాడు. ఆయన దేవుని కుమారుడని, ఇశ్రాయేలు యొక్క రాజు అని నతనీయేలుకు తెలియచేయబడింది. ఆ నతనీయేలు వచ్చి ప్రభుతో ఈ మాట చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయ్యా అని చెప్తున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తా ఉంటే ఆయన దేవుని కుమారుడు అని మరలా ఆకాశంలోంచి శబ్దం వచ్చింది. ఎప్పుడయ్యా అంటే మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 5వ వచ్చిన మందు ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని కమ్ముకొని ఉండెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుంచి వచ్చిందట. వెంటనే అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు. ప్రభు వారు రూపాంతరం చెందుతున్నారు. మోషే అలాగే ఏలియాలు ఇద్దరు కూడా వచ్చి ప్రభుతో నిర్గమం గురించి మాట్లాడారట. వారు మాట్లాడినప్పుడు అక్కడ పెద్ద ఒక ఆ మేఘం ఒకటి వారిని కమ్మింది. ప్రకాశమానమైనటువంటి మేఘం వారిని కమ్మింది. ఆ మేఘం వారిని కమ్మినప్పుడు ఆయన ఆ మేఘములో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఒక శబ్దం ఏర్పడతా ఉందట. ఆ శబ్దం ఏదయ్యా అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటలు మీరు ఆలకించండి అని శబ్దం ఏర్పడంగానే వెంటనే పేతురు గారు అంటున్నారు కదా, ప్రభువా మనం ఇక్కడ ఉండటము మనకెంతో మంచిదయ్యా, 3 పర్ణశాలనే చేస్తాను నేను, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, 3 పర్ణశాలనే వేస్తాను ప్రభు, ఇక్కడ మంచిదయ్యా అని చెప్పాడు. ప్రభువు చెప్తున్నాడు దేవుని యొక్క ఆత్మ, లేకపోతే ప్రభు దేవుడే పరలోకములో నుంచి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడని దేవుడే చెప్పాడు. ఈయన దైవకుమారుడు అని చెప్తున్నాడు. ఆయన మరి దేవుడు చెప్తాం కాదు, మనుషులు చెప్తాం కాదు, ప్రభు అని కూడా చెప్తా ఉన్నాడు ఈ మాట. నేను దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. ఆయన యోహాను సువార్తలో 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్పారు, నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్తున్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, ఎందుకంటే నేను దైవ కుమారుడు అని చెప్పాడు. అలాగే 14వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆ మాటలే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి, లేదా ఈ పేరు నిమిత్తమైనను నన్ను నమ్ముడి అని చెప్తున్నాడు. ఏమన్నాడు, అక్కడ ఉన్న యూదులతో మాట్లాడుతూ ప్రభువారు ఈ మాట చెప్తున్నాడు, నాలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో నేనున్నాను, కాబట్టి మేమిద్దరం కూడా ఒకటే అయి ఉన్నాము, కనుక మీరు ఈ పేరును బట్టైనా మీరు నన్ను నమ్మండి, నేను దేవుని కుమారుడు అన్నటువంటి పేరును బట్టని మీరు నమ్మాలని చెప్తున్నాడు. ఆ యూదులు మాత్రమే కాదు, చివరికి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వారిని సాతాను కూడా ఈయన దేవుని కుమారుడు అని చెప్తుంది. ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత సాతాను వచ్చి ఏం చేసిందట, ఆయనను ఒక అరణ్యంలోనికి కొనిపోయిందట. అరణ్యంలోని కొనిపోయినప్పుడు మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఆ యొక్క సాతాను ప్రభుతో మాట్లాడుతుంటుంది కదా, శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా నీవు మార్చుకోమని చెప్పిందట. ఏం చెప్పింది ఆ శోధకుడు,
యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఏమంటది కదా, ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆ రాళ్లను చూపించి ఆకలితో ఉన్నారు. ఆయన ఆకలితో ఉండగా ఆ సాతాను ప్రభువు దగ్గరకు వచ్చింది. ఆకలితో ఉన్న ప్రభువు దగ్గరకు వచ్చి ఆ రాళ్లను చూపించి అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా నీవు మార్చుకోమని చెప్పింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని చెప్పినప్పుడు ప్రభువు దాన్ని గద్దించాడు. సాతాను యొక్క ఆలోచన, సాతాను శోధకుని యొక్క మనస్సులో ఏముంది తెలుసా, ఈయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు కాకపోతే నువ్వు దేవుని కుమారుడు అయితే అని చెప్తుందా? ఎవరి దగ్గర కన్నా వచ్చి మనము ఏమంటావు, నువ్వు పలానాడు కొడుకు అయితే అంటాం కదా, నువ్వు పలానాడు పిల్లలు అయితే అంటాం. ఎందుకని, వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి రోషం రావాలని. అలాగే సాతాను కూడా, శోధకుడు కూడా ప్రభు వారి దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోమంది, ఎందుకు, ఆయనకు కోపం రావాలని, ఆయనకి వెంటనే ఉక్రోషం రావాలి. ఆయనకు వచ్చి ఆ కోపం వచ్చి ఆ ఉక్రోషం వచ్చి ఆయన, ఇదిగో నన్ను దేవుని కుమారుడు అయితే అంటావా, నేను దేవుని కుమారుడు కాదా అని ఆ రాళ్లను రొట్టెలుగా మారుస్తాడు అనుకుంది అది. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని యొక్క నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. మరలా పక్కెళ్ళిన తర్వాత ఆరో వచనంలో మరలా వచ్చింది, మరలా ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిందట. అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి అంటుంది కదా, నీవు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు, దేవుడు నిన్ను తన చేతులు చాపి పాదాలు తగల రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటాడని రాశాడు. ఏం చెప్తుంది, నువ్వు పైనుంచి దూకు దేవుని కుమారుడు అయితే, దేవుడు వాక్యం ఏం చెప్పాడు, తన పిల్లలకు రాయి తగలకుండా ఆయన చేతుల మీద ఎత్తి పడతాడని చెప్పాడు. ఆ వాక్యం ఏం చెప్తున్నారు, ఎవరు చెప్పారు వాక్యం, సాతాన్ చెప్తుంది, ప్రభు చెప్పట్లా, సాతాన్ వచ్చి చెప్తుంది. వాక్యం ఏమనుందంటే, మీ పాదాలకు రాయి తగలకుండా ఆయన చేతుల మీద ఎత్తి పడతాడని చెప్తుంది కదా, నువ్వు దూకు ఇప్పుడు ఆయన ఎత్తి పడతాడని చెప్పింది. అందుకు నీ ప్రభువును శోధించొద్దని చెప్పారు. కాబట్టి ఇక్కడ సాతాను కూడా ఏమంటుంది, ఆయన దేవుని కుమారుడు అని చెప్తుంది, ఆయన దేవుని కుమారుడు అని అది నిరూపించుకుంది. అయితే ఆయన దేవుని కుమారుడు ఏంటంటే వాడు, ఆ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మనుషుడుగా, మానవుడుగా, మానవులందరి పాపములను విమోచించడానికి. మత్తయి సువార్త 1:21లో మనం చదువుకున్నట్లుగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విమోచించును కనుక ఆయనకు యేసుని పేరు పెట్టబడింది. ఆయన తన ప్రజలను పాపాల నుంచి విమోచించడానికి దేవుని కుమారుడు ఆయన ఏం చేశాడట, ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తము శ్రమ పడ్డాడు. ఆ శ్రమ పడుతున్నటువంటి సమయంలో కూడా మరి అక్కడ గమనిస్తా ఉన్నప్పుడు మత్తయి సువార్తలో 26:63లో ప్రధాన యాజకులు అంటున్నారు కదా, నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. మత్తయి సువార్త 26:63లో అందుకు ప్రధాన యాజకుడు, నువ్వు దేవుని కుమారుడు అయిన, దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయినట్లయితే ఆ మాట మాతో చెప్పు అని అడుగుతున్నారు. ఏమన్నారు, నువ్వు దేవుని కుమారుడు అని వాళ్ళకు కూడా తెలుసు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని అందరికీ తెలుసు. పరలోకంలోంచి శబ్దం వచ్చి చెప్పింది, దూత వచ్చి మరియముతో పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అని చెప్పింది. ఆ తర్వాత ఆయన బాప్తిస్మం పొందినప్పుడు పరలోకంలోంచి ఆ యొక్క ఆ దేవుడే వారితో మాట్లాడినప్పుడు అందరూ ఆ శబ్దాన్ని విన్నారు. అలాగే రూపాంతరం చెందినప్పుడు తన శిష్యులు విన్నారు ఆయన దేవుని కుమారుడని. అలాగే మరి సాతాను ఆయన్ని శోధించడానికి ఆ కొండ మీదకు తీసుకెళ్లి రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని నువ్వు దేవుని కుమారుడు అయితే అంటుంది. పరలోకంలో నుంచి అదిగో దేవుడు తన హస్తాలను చాచి మీకు పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటాడు కనుక నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, మీ దేవుడు మీ తండ్రి పట్టుకుంటాడని చెప్తుంది. చివరికి ప్రధాన యాజకుడు కూడా ఏమంటున్నారు ఇక్కడ, నువ్వు దేవుని కుమారుడు అయితే అయినా, నువ్వు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అయితే, అభిషక్తులను వాళ్ళు నమ్ముతున్నారు,
దేవుని కుమారుడని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వాళ్ళకి ఒక రాజులాగా రావాలనుకున్నారు, కనుక వారు యేసు ప్రభువారిని అంగీకరించలేదు. అందుకని వాళ్ళు అంటున్నారు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు అని చెప్పు. వాళ్ళు ఆయనకు పరీక్ష చేసినప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు, మీరన్నట్లే అన్నాడు, నీవన్నట్లే అంటే అర్థం ఏంటి? నేను దేవుని కుమారుడు అయిన క్రీస్తునే. అది మీకు కనులకు మరుగు చేయబడింది. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మీ యొక్క అవిశ్వాసమైనటువంటి వారి యొక్క కనులకు గుడ్డితనాన్ని కలుగు చేసింది. వారి అవిశ్వాసం ఏం చేసిందంటే వారి కళ్ళకి గుడ్డితనం కలుగు చేసింది. కాబట్టి ఆయన క్రీస్తు అని దేవుని కుమారుడు అని వాళ్ళకి అర్థం కావట్లా, అందరికీ వినపడింది అది దేవుని కుమారుడు అని, శిష్యులకు వినపడింది దేవుని కుమారుడు అని, సాతానుకు తెలిసింది అది దేవుని కుమారుడు అని. మరి చివరికి వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఆయన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు. కాబట్టి దేవుని కుమారుడు ఆయన దేవుని దగ్గర పరలోకంలో ఉండకుండా ఏం చేశాడట, ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే, తన ప్రజలను వారి పాపముల్లో నుంచి కాపాడటానికి, తన ప్రజలను ఆ పాపం అనేటువంటి కోపంలో నుంచి విమోచించడానికి వచ్చాడు. అందుకొరకే యోహాను సువార్తలో 3:16 దేవుడు చెప్పిన మాటను మనం గమనిస్తూ ఉన్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్భుతమైన కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను వారి కొరకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఏం చేశారంట, ఆయనందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుడను, అద్వితీయ కుమారుడను, ఏకైక కుమారుడను ఈ లోకము కొరకు ఆయన అప్పగించాడు అని రాస్తున్నాం. అందుకే దేవుడు తండ్రి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి అప్పగించాడు. కనుక ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రజల యొక్క పాపముల నుంచి వారిని విడిపించటానికి ఆ సిలువలో మరణించాడు. అందుకొరకే మత్తయి సువార్త 20:28 మనం చెప్పుకున్నట్లుగా, పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు ఆయన అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను అని చెప్పాను. హల్లెలూయా. ఎందుకు వచ్చాట ఆయన? ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా అనేకుల కొరకు తన ప్రాణమును క్రయధనముగా ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడు అనేటువంటి ఆ నామకరణము బిరుదు కలిగినటువంటి వాడు, దేవుని దూత చేత చెప్పబడినటువంటి వాడు, మనుషులందరూ తెలుసుకునేట్లుగా దేవుడే చెప్పాడు, ఆయన కూడా నేను దేవుని కుమారుడు అని చెప్పాడు, మనుషులు కూడా కొంతమంది ఆయన దేవుని కుమారుడని ఎరిగిన వారే చెప్పారు, చివరికి సాతాను కూడా ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించటానికి, త్యాగము చేయటానికి, పాప రక్షణ కలిగించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన లోకులందరినీ ప్రేమించాడు. కనుక తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎలాగయ్యా అంటే, సిలువ మరణము పొందినంతగా ఆయన మనలను ప్రేమించను అని చెప్పాడు. సిలువ మరణము పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక అలాగ ప్రేమించి మన నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి ఈరోజున ఆయన వచ్చి ఆ సిలువలో మరణించి తన శరీరాన్ని చీల్చి రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని క్రయధనంగా మనకు అప్పగించిన దాన్ని బట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనం ఆయనను మహింపరుస్తున్నాము. మనము ఆయనని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయన సిలువ ధ్యానాలు చేసుకుంటా ప్రభు యొక్క బిడలంగా
ఈ యొక్క శ్రమల కాలంలో మనము ప్రభువును మహింపరుస్తూ ముందుకు సాగుదాము. నిదినమందు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును మహింపరుద్దాం. ఆయన యొక్క కృపను బట్టి ఆయన ఆ కలువరి సెలవులో మన నిమిత్తమై కొట్టబడి గాయాలు చేయబడి మరి ఆయన రక్తాన్ని కార్చి ఆయన శరీరాన్ని చీల్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని ఖరీదనంగా అప్పగించాడు. కనుక ఆ ప్రభు యొక్క నామములో మనకిచ్చినటువంటి ఆ రక్షణ బట్టి దేవుని మనం మహింపరుద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం, ఆయనకే స్తుతి చెల్లించి దేవునికి మరి ఆ ఘనతను సమకూర్చి ప్రభువులో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేసి బలపరిచేట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. అందరు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధురా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదను నాయన, మా కొరకు దేవా, దైవ కుమారుడు అయిన నీవు, పరిశుద్ధుడైన నీవు పరలోకాన్ని విడిచి నాయన మహిమను విడిచి ఈ లోకానికి మా నిమిత్తమై ప్రభా మీరు వచ్చి నాయన ఆ కలువరి సిలువులో మా నిమిత్తము శ్రమ పొందిన తర్వాత గాయపరచబడి బాధలు పొంది కొట్టబడి ఆ సిలువలో ప్రభా వేలాడవేయబడ్డావు. నాయన మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను మా నిమిత్తమై వెల్లడి చేసావు నాయన. మరణము పొందినంతగా నీవు నిన్ను తగ్గించుకొని మా కొరకు దేవా లోకానికి వచ్చి మా నిమిత్తమై తండ్రి పాప విమోచన కొరకై మమ్మల్ని రక్షించిన కొరకై మా పాపములను భరించి మా పాపముల మీద మోపుకొని మమ్మలను ప్రభా పాపరహితులుగాను తన శుద్ధులుగా పరిశుద్ధమైన నీ యొక్క బిడలుగా చేసుకోవటానికి మీరు మా కొరకు చేసిన త్యాగం కొరకై నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. దైవ కుమారుడు అయిన నీవే నాయన ఈ లోకంలో మా నిమిత్తమై ప్రభా తండ్రి శ్రమ పొందినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇది నాయన ప్రభా మా నిమిత్తమై దేవా మీరు చేసిన ఈ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ నాయన నీలో సంతోషంతో ఆనందంతో మేము ముందుకు సాగుతూ నిన్ను మహింపరచి నిన్ను గణపరచినట్లుగా నీ కృప మాకు దయచేసి నడిపించి మహిమ పొందుకొనమని యేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు దీవించును గాక.